మిక్సీ గ్రైండరు, ఇది మహారాజా మోడల్. పైన ఉన్నటువంటి ఈ మోటార్కి సంబంధించినటువంటి ఫ్లవర్ లాగా ఉంటుంది కదండి, ఇది థ్రెడ్ టైప్ మోడల్ అండి. ఒకసారి థ్రెడ్ టైప్ మోడల్ చిన్న మొత్తం ఇదంతా కూడా ఓపెన్ చేశాను. ఈ కంప్లైంట్ వచ్చేసరికి మనకేంటంటే తిరగట్లేదండి, స్ట్రక్ అవుతున్నట్టుగా పట్టేస్తుంది. అయితే కంప్లైంట్ అనేది ఎసెంట్రింగ్ మారింది, ఇది అది చేయడం జరిగిందండి. అయితే చూద్దాం, ఒకటి పార్ట్లు మొత్తం అన్నీ తీసి చూద్దాం ఒకసారి. ఇది లోడర్ స్విచ్ అండి, ఇది లోడర్ స్విచ్. టూ పాయింట్ సెవెన్ యాంప్స్, 230 వోల్ట్స్, 50 హెర్ట్జ్ లోడర్ స్విచ్. అలాగే లోపల చూడండి, ఇది వచ్చేసరికి రొటేటరీ స్విచ్, మనకి స్టెప్స్ అన్నమాట రొటేటరీ స్విచ్. ఈ రొటేటర్ స్విచ్ పక్కన ఇది ఇండికేటరు, అంటే మనకి లైన్ వస్తుందా లేదా అనేది చెప్పడానికి ఇండికేటర్ ఇది. అయితే ఈ రొటేటర్ స్విచ్ చూడండి ఒకసారి, ఇలా ఇచ్చాడండి, ఇది మహారాజా కంపెనీ. తర్వాత ఇది మనకి మోటరు, మనకి సెంట్రింగ్ మారింది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మనకి ఆర్మిచర్ ఉంది కదండి, ఆర్మిచర్ సెంటరింగ్ మారటం జరిగింది, దాన్ని చేయడం జరిగింది. ఒకసారి బయటికి తీద్దాం దాన్ని. చూడండి, ఇది మొత్తం ఆర్మిచరు, వైండింగ్ కాయలు మొత్తం కూడా ఈ సెంటరింగ్ అనేది ఫ్రీగా తిరగలేదండి, ఇది ఇది టైట్గా పట్టేసింది కొద్దిగా. దీనికి ఏంటంటే ఆయిలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఫ్యాన్ అండి, ఇది ఫ్యాను. దీంట్లో మనకి కార్బన్ బ్రషెస్ ఉంటాయి, ఇది కార్బన్ బ్రషెస్ రెండు సైడ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ, ఇది ఆర్మిచర్ ఇప్పుడు ఫ్రీ అయిపోయిందండి, ఇది సెంటరింగ్ చేయడం జరిగింది, ఫ్రీ అయిపోయింది. రెండు వైర్లు ఆర్మిచర్కి వెళ్తాయండి దీంట్లో, చూసారుగా, ఇదొక వైరు, ఇదొక వైరు, రెండు వైర్లు ఆర్మిచర్కి వెళ్తాయి. ఇది న్యూట్రల్ వైరు, ముడేసి ఉందండి, ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం, చాలా వరకు ముడేసే ఉంటుంది ఇది. తర్వాత మిగిలిన ఏంటంటే స్టెప్స్, ఇవి స్టెప్స్, ఈ వైర్స్ అన్నీ కూడా స్టెప్స్. ఈ స్టెప్స్ మనకేంటంటే స్పీడు, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగా స్పీడ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇవి మనకి బేస్ రబ్బర్స్ అండి, ఈ బేస్ రబ్బర్స్ కూడా పోయాయి వీటికి. ఈ రబ్బర్స్ను కూడా మనం కొత్తవి వేయాల్సి ఉంటుంది. ఇవి కూడా కింద వచ్చేటటువంటి, అంటే ఇక్కడ చూడండి, ఇది మనకి ఇక్కడ వచ్చేటటువంటి బాటంలో ఈ రబ్బర్ అండి ఇది. అలాగే ఇది వచ్చేసరికి పైన వచ్చేటటువంటి మోటార్కి అటు ఇటు కదలకుండా ఉండడానికి ఉపయోగించే రబ్బర్ అండి బేస్. పోతే ఇవి ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఈ చిన్నవి బేస్ రబ్బర్స్ అండి, ఇవి మనకి బయట దొరుకుతూ ఉంటాయి. ఇవి కొత్తవి తీసుకొచ్చి వేసుకోవాలి, ఎందుకంటే బేస్ సెట్టింగ్ అనేది సరిగ్గా లేకపోయినా ఈ సెంటరింగ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మనం బేస్ సెట్టింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఈ రబ్బర్స్ అనేవి ముఖ్యంగా దీంట్లో మనకి ఎక్కువగా ఆర్మిచరే పోతూ ఉంటుందండి, ఈ ఆర్మిచర్ అనేది ఎక్కువ సార్లు పోతూ ఉంటుంది, దీన్ని మార్చుకుంటూ ఉండాలి. మిగిలినవన్నీ చిన్న చిన్న ఫ్లవర్స్, ఇవి ఫ్లవర్స్ అంటే ఇదండి బాడీకి వచ్చింది, దీనికి టైట్ చేయడమే, ఇది టైట్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట. ఇలా మోడల్ ఇది మహారాజా మోడల్.
మీకు ఏమైనా డౌట్లు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.